సినిమా థియేటర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే సేవ్ చేసుకో. ఓకే, థియేటర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని నేను మీకు చెప్తున్నా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లోకి వచ్చేసరికల్లా ఆ థియేటర్ ఒక 160 సెంట్స్ లో కట్టారంట. 100 సెంట్స్ లో థియేటర్ ఉంది, 60 సెంట్స్ అనేది ఖాళీగా పెట్టి పార్కింగ్ కి క్యాంటీన్ కి వాడుతున్నారు. వాళ్ళకి వచ్చేసరికల్లా వాళ్ళది టోటల్ 380 సిట్టింగ్ వస్తుంది. వాళ్ళ కన్స్ట్రక్షన్ లో ఒక 2.6 క్రోర్స్ దాకా అయ్యింది. డాక్యుమెంటేషన్ పర్మిషన్ కి 10 లక్షల పైన అయ్యిందంట. మిస్లీనియస్, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కాబట్టి ఒక 5 లక్షలు అని అనుకో. అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అరౌండ్ 2.75 క్రోర్స్ దాకా అయ్యింది. ఎక్స్పెన్సెస్ వీళ్ళకి ఎలా లేదనుకున్న 3.5 లక్షల నుంచి 4 లక్షల ఎక్స్పెన్సెస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాక బ్రేక్ ఈవెన్ కోసం ఆలోచించకూడదు. నేను ఓన్లీ రెవెన్యూ మోడల్ చెప్తాను. యూజువల్ గా స్టాండర్డ్ లోన్ థియేటర్స్ కాబట్టి వీళ్ళకి సిట్టింగ్ కెపాసిటీ బట్టి 18,000 నుంచి 40,000 దాకా రెంట్ అయితే వస్తుంది పర్ డే కి. అండ్ ఇది కాకుండా వీళ్ళకి క్యాంటీన్ వల్ల 70 నుంచి 1 లక్ష వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పర్ మంత్ రెంట్. అదే పార్కింగ్ బేసిల్ లో 30,000 నుంచి 60,000 వరకు రెంట్ అయితే వస్తుంది. అదే మల్టీప్లెక్స్ కి వచ్చేసరికల్లా రెంట్ తో సంబంధం ఉండదు, వీళ్ళకి పర్సంటేజ్ తోనే ఉంటుంది.